তার নাম హాయ్ హలో నమస్తే నా పేరు వచ్చేసి రంజిత్ కుమార్ నా ఛానల్ రంజిత్ బ్లాగ్స్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ఇవాళ వెళ్ళేది ఎక్కడికి అని అంటే నేను మెదక్ సంగారెడ్డి మధ్యలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకుంటూ ఒకసారి మెదక్ చర్చిని క్లోజింగ్ ఇద్దాం అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఫస్ట్ టైం వెళ్తున్న ఆ రూట్లో అది బైక్ పైన ఫ్రెష్ ఫ్రెష్గా చాలా కూల్ కూల్గా ఉంది వెదర్ ఎంతైనా మార్నింగ్ టైం కాబట్టి ఎట్లాగో ఫ్రెష్ ఫ్రెష్గానే కూల్ కూల్గానే ఉంటుంది ఇంకోసేపు అయితే లోపల జర్కిన్ ఏదైతే జాకెట్ ఉందో జాకెట్ లోపలికి వెళ్ళి వస్తాయి అరే ఇదేందో బాగున్నాయి స్కూటీకి ఏం స్కూటీ ఇది ఎలక్ట్రిక్ స్కూటీ అనుకుంటా పొద్దున్న పొద్దున్నే ఎట్లాగో ట్రాఫిక్ ఉంటుంది మనమా సమ్మ సమ్మ కొట్టేద్దామా మరి డ్రైవింగ్లో కూడా మస్తు రైడింగ్లో కూడా డ్రైవింగ్ రైడింగ్ ఏ వాట్ ఎవర్ ఇట్ ఏ వెహికల్లోనైనా కూడా చాలా కాన్సన్ట్రేషన్ అవసరం ఉంటుంది ఎందుకంటే కొన్ని ప్రాణాలు పెద్ద వెహికల్ అయితే కొన్ని ప్రాణాలు మొత్తం మనమైనే ఉంటాయి కానీ చిన్న వెహికల్ అనుకో మన ప్రాణం మన చేతిలో ఉంటుంది అండ్ మార్నింగ్ టైం కాబట్టి ఇంకా టైం చూడు 9:30 అయిపోతుంది ఇప్పుడే నేను ఆ కుక్కడపల్లి వరకు ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి ట్రాఫిక్లో పంజాబ్ ఊట నుండి కుక్కడపల్లి వరకు మార్నింగ్ టైంలో ట్రాఫిక్లో ఇగో ఇది నా వ్యవహారం ఎట్లున్నా ఇంకా ఇదే గజిబిజి బతుకులు పొద్దున్న లేవగానే ఆఫీస్కి వెళ్ళినామా సాయంత్రం వచ్చే ఆఫీస్లో పనిచేసినామా సాయంత్రం ఇంటికి వచ్చినామా ఇంకా ఎలా అనిపిస్తా అంటే లైఫ్ అయ్యా బాబో ఇదేనా ఇంతేనా అని అనిపిస్తా ఒక 50-60 ఇయర్స్ వచ్చేవారికి ఏంద్ర జీవితం నేను ఎందుకోసం బతుకుతానా ఎవరి కోసం బతుకుతానా అని చెప్పేసి అని అనిపిస్తుంది కానీ అదే బ్రతుకు మన తల్లిదండ్రులు మన కోసం బతికారు ఇప్పుడు మనం మన పిల్లల కోసం బతుకుతాం అంతే కానీ ఎవరు బ్రతుకున్న వాళ్ళు మాత్రం బతకరు మంది కోసమే బతుకుతా అంటారు అంతే కదా నిజంగా గ్రేట్ థాట్ తల్లిదండ్రులు వాళ్ళ కష్టమంతా పడి వాళ్ళ వాళ్ళ యొక్క ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ అంతా మన కోసం స్పెండ్ చేస్తారు ఆఫ్టర్ దట్ మనము అంటే మనం ఏం చేస్తాం పెళ్ళి అయిపోయిన తర్వాత రేపు పిల్లలు సంథింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం మనం మన వయసు అంతా వాళ్ళ కోసం దారపోసి మనం చేస్తాం వాళ్ళు వాళ్ళ పిల్లలు మనం చూసుకోవాలని వాళ్ళు అంటే మనిషి మనిషి కోసం బతకకుండా ఇంకో మనిషి కోసం బతుకుతాడు అంటే అరే ఇప్పుడు సిగ్నల్ పడ్డదా పడనట్ట ఏంది ముచ్చట అరే ఇప్పుడు నేను సిగ్నల్ దగ్గర వెళ్ళనే లేదు చూడు సిగ్నల్ పడిపోయింది ఇది 2 మచ్ ఎక్కడి వరకు వచ్చినా కూకట్పల్లి అటు బొమ్మంటుంది మూసాపేట మెట్రో స్టేషన్ స్టేటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జంక్షన్ స్టేటు సో ఐ థింక్ కూకట్పల్లి సైడా సో అటు పోతే కూకట్పల్లి అని చెప్తున్నావు అబేబీ ముందే చెప్పాలి కదా నానా మూసాపేట అలా ఉన్నారా మనల్ని మూసాపేటలా లాగ్లో చూస్తున్నప్పుడు మూసాపేట వాళ్ళు హాయ్ ఐఎమ్ ఫ్రమ్ మూసాపేట అని పెట్టారు కానీ ట్రాఫిక్లో మామూలుగా ఉన్నప్పుడు బాగా చాలామంది ఉన్నప్పుడు చాలా కారు ఇట్లా అవన్నీ ఉన్నప్పుడు మనం ఇట్లా 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 అంటే భలే అనిపిస్తుంది అంటే అది కంట్రోల్ అయ్యేంత వరకే ఉంపాలి అట్లా కాదు నేను తోపును నేను తుర్రును ఇంకా బాగుంపినా అనుకో పీక్తో సో అదే అన్నమాట ముచ్చట సో మెతుకు సీమ మెదక్ అని చెప్పేసి అని అంటారు మెతుకు సీమ అంటే ఇంకా అక్కడ రైస్ క్రాప్ చాలా పండుద్ది అన్నట్టు సో మెయిన్లీ ఇప్పుడు నేను పోయేదానికి ఇంకొక రీజన్ కూడా ఉంది అగ్రికల్చర్ అదే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నేను చెప్తా కదా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కెమికల్ అనేది మనలో చాలా యూజ్ చేస్తున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే ఒకప్పుడు 100 ఇయర్స్ 120 ఇయర్స్ బ్రతికిన ప్రతి ఒక్కరు ఇప్పుడు జస్ట్ ఈవెన్ 50-40, 50-60కే వచ్చిపోతున్నారు అండ్ 35 వచ్చిందంటే చాలు ఇంకా వాళ్ళకు బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి సో కుక్కట్పల్లి వచ్చేసాం బీపీలు షుగర్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి సో ఏంటి అని అంటే
జస్ట్ బికాస్ ఆఫ్ ఫుడ్. అంటే ఒకప్పుడు మనం ఏం ఫుడ్ తినేది, గట్క తాగేది, గంజి తాగేది, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో గట్క లేదు, గంజి లేదు, ఏం లేదు. ఎందుకు ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు గంజి ఎట్లా వచ్చేది, చిక్క చిక్కగా వచ్చేది, ఒరేయ్ ఇద్దరు చంపుతారా నన్ను, చిక్క చిక్కగా వచ్చేది. కానీ ఇప్పుడున్న గంజి ఎట్లా వస్తుంది, వాటర్ వాటర్, దాన్ని ఇంకా కుక్కర్లలో ఉడికించడం, మంచి పొయ్యి మీద ఉడికించేవాళ్ళు, ఇప్పుడు కుక్కర్లలో ఉడికించడం అని చెప్పేసి టైం అయిపోతుందని చెప్పేసి ఈ విధంగా ఆర్టిఫిషియల్గా వండేసి వదిలిపెడుతున్నారు. దానివల్ల ఏమైతే అంటే రైస్ పైన ఏవైతే పాలిష్, రెండు సార్లు పాలిష్ అవుతాయి. ఇప్పుడు మనకు కొంచెం బంక బంకా ఉన్నాయనుకో బియ్యం తినబుద్ధి కాదు, కాబట్టి మన మనల్ని దానికి తగ్గట్టు పురుగు పడుతుంది. పురుగు ఇప్పుడు పురుగు పడితే ఎట్లా అని చెప్పేసి మనల్ని ఏం చేస్తారంటే బ్లీచింగ్ పౌడర్ వేయడమా, లేకుంటే ఇంకా పాలిష్ చేయడమా, ఇలాంటివి వేయడం వల్ల మనకు రైస్ సన్నగా పుల్లలు పుల్లలు అనేటివి ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, పైన ఉన్న పొర ఏవైతే ఉన్నాయో విటమిన్ బి కాంప్లెక్స్ అవన్నీ పోతాయి. ఇంకా దాని ద్వారా నువ్వు తినేది ఉత్తి గడ్డి మాత్రమే, కార్బోహైడ్రేట్స్ మాత్రమే. సో ఇలాంటి కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఇవి మనం కడుపు నిండా తింటేనే, నిండా కడుపు నిండా ఉంటేనే తిన అబ్బా కడుపు నిండిందన్న ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల ఏమైతే అంటే నెక్స్ట్ మనకు పొట్ట రావడం. వన్స్ పొట్ట వచ్చిందంటే సర్వ రోగాలకు కారణం పొట్ట అంటారు. ఒక్కసారి పొట్ట వచ్చిందంటే ఇంకేముందా, బా అయిపోయినట్టే, ఇంకా షుగర్ వచ్చినట్టే, షుగర్ వచ్చిందంటే బీపీ వచ్చినట్టే, ఒక దెబ్బ తాకిందంటే సచ్చినా మానదు, సచ్చదాకా మానదు. సో యాంటీబయాటిక్స్ వేసుకోవాలి, హైలీ యాంటీబయాటిక్స్, అలాంటి మంచి ఫుడ్ తినాలి. బాగా గట్టి ఫుడ్ తినాలంటే మళ్ళీ షుగర్ ఉంటే ఎక్కువ ఫుడ్ తినొద్దు, ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, లేకుంటే తగ్గిపోతాయి తినకుంటే. ఇంకా సర్వ రోగాలు మొత్తం ఇంకా పుట్టినాలు పుక్కినట్టు గోళీలు బుక్కాల్సి వస్తుంది. ఇలాంటి కరోనా కాదు దాని అమ్మమ్మ చాలా రోగాలు రావచ్చు ఫ్యూచర్లో. దానికి తట్టుకోగల ఎబిలిటీ నీ యొక్క బాడీలో ఉండాలి అని అంటే నువ్వు తీసుకున్న ఫుడ్డే ఇది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పురుగు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, అంటే ఒకప్పుడు కూడా వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ చేయాలి అనే ఒక తాపత్రయంతో మనల్ని ఏం చేస్తున్నారంటే టోటల్గా కెమికల్ అనేది కుప్పిపడేస్తున్నారు. పురుగు వచ్చినా ఏమొచ్చినా టక్కటక్క ఏమవుతుందో అనే ఒక భయంతో ముందే కెమికల్ మొత్తం కుప్పేసి టోటల్ పంటనంతా చేసేసి పురుగుల మందులతో పండించిన పంటలు ఈ యొక్క సిటీలకు వాళ్ళు తినడము అందరం తినడం వల్ల ఆ కెమికల్తో తయారు చేసిన ఫుడ్ ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ పాలు కూడా మొత్తం కల్తీ వస్తున్నాయి. ఏదో మనం ఛాయ్ తాగుతాం కానీ అవి కూడా ప్రతి ఈవెన్ పల్లీలు కూడా ఎగ్జాంపుల్ చెప్తే పల్లీలు 140 రూపాయలకు కిలో, కానీ పల్లీ నూనె మాత్రం 60 రూపాయలు 70 రూపాయలకే కిలో. అంటే బయట రీఫైన్లు సన్ఫ్లవర్లు ఇవన్నీ 60 రూపాయలు 70 రూపాయలకు మాత్రమే కిలో. అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది, ఒక కిలో పల్లీలు 140 రూపాయలు, అందులో కిలో వచ్చేది 200 ml 300 ml అట్లా వచ్చినప్పుడు. సో మరి అలాంటప్పుడు ఎన్ని 140 రూపాయలు పెడితే అవి అంత ఎంత నూనె రావాలి, మరి ఒక కిలో నూనెకు గానుగా నూనె కానీ మంచి నూనె ఎంత రావాలి? ఒక్క నిమిషమే, హలో వసంత ఎక్కడ? అయ్యో కూకట్పల్లి దాటేసిన, నేను కూకట్పల్లి దాటినా. కూకట్పల్లి కూకట్పల్లి అంటే దాటిన అంటే నెక్స్ట్ నీదే కదా. నేను లైవ్ లొకేషన్ పంపిస్తున్నాను, నువ్వు చూస్తలేవా? ఒకసారి లైవ్ లొకేషన్ చూడు, చూస్తే నీకు ఎట్లా అంటే నేను ఏడు దాకా వచ్చిందో నీకు కనబడుతుంది అందులో. ఓకేనా? ఓకే ఓకే డన్, చూడు నువ్వు చూడు, చూస్తాను తెలుస్తాను. నేను వచ్చినాక ఫోన్ చేస్తాను, దగ్గరికి వచ్చినాక వచ్చిన తెలుసు. ఓకే, నేను బయలుదేరి అర్ధగంట పైన దాటింది, కానీ కొంచెం ట్రాఫిక్ హెవీ ఉంది. ఇక పొద్దున్నే కదా, పొద్దున్న టైంలో ట్రాఫిక్ హెవీగానే ఉంటుంది. ఆల్రెడీ వచ్చేసినట్టే దగ్గరికి. ఓకే డన్. సో ఏంటి మధ్యలో ఒక ఫ్రెండ్ వసంత కలుస్తుంది, తను ఇప్పుడు అగ్రికల్చర్ ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే సంబంధించిందో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దానికి సంబంధించిన దాని గురించి నేను వెళ్తున్నా, మధ్యలో ఇవన్నీ కవర్ చేసుకుంటా. సో ఇంకోటి ఏంటంటే మేము నేను మొన్ననే ప్లానింగ్ కూడా చేసిన, ఏదైతే ఆర్గానిక్గా అంటే కెమికల్ లెస్ ఫుడ్ ఏదైతే ఉందో దాంతో పండించిన ఫుడ్ని సేల్ కూడా నేనే చేద్దామని ఇన్స్టాగ్రామ్లో ఆర్గానిక్ మిల్లెట్స్ అని చెప్పేసి పేరు అనేది స్టార్ట్ చేసిన. సో అదేవిధంగా వాటితోటి మనం ఏం చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకా మొత్తం టోటల్గా సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పూర్తి ఆర్గానిక్గా పండించిన పంటను అంటే కెమికల్ లెస్ ఫుడ్ను మనం అందించడానికి
ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇదేంటి జేఎన్టీయు కాలేజ్. ఒకప్పుడు పిల్లలు ఎలా ఉండేటోళ్ళు మంచిగా, ఇప్పుడు సరదైన ఈవెన్ నా చిన్నప్పుడు నాకు సరదైతుంది. నాకు సరదైనప్పుడు కథం డిస్కవరీ రోడ్ మీద పోయేసేటోళ్ళు అంతే. అయినా నాకు సరదైన ఏ హాస్పిటల్ లేదు, వచ్చిందిలే పోరని వానికే తగ్గుతుంది అని చెప్పేసి కొంచెం బోర్డు మీదనే వాకిట్లనే అక్కడిక్కడ దుమ్ముల దూలి అన్నిట్లో ఆడుకుంటే నేను రెసిస్టెన్స్ తెచ్చుకున్నాను. ఆ రెసిస్టెన్స్ తెచ్చుకుని ఇప్పుడు నేను ఇంత సర్ది కానీ ఏదైనా ఏది వచ్చినా కూడా ఈవెన్ నేను సర్వైవ్ కాగలుగుతాను. ఈవెన్ మొన్న ఎంజిఎంలో మా డాడీతో 10 రోజులు అది కూడా కరోనా వార్డులో ఉన్నా, నేను ఫుల్లీ అస్సలు డాక్టర్లు ఫుల్ వచ్చారు, బాబు నువ్వేంది ఇట్లున్నావు, అందరు ఎండ కప్పుకొని వస్తే నువ్వు కనీసం ఏం లేదు, నీకు కరోనా ఉందంటే లేదు సార్ అని. మరి ఎందుకు వచ్చినానంటే మా డాడీ కోసం ఉన్నా అని చెప్పేసి అని అన్నా. ఈవెన్ 10 డేస్ దాటిన తర్వాత ఇవన్నీ మా డాడీతో పండుకున్నా, మా డాడీకి తినబెట్టినా అంటే భయపడుతున్నారు కదా, అది ఇంకా స్ట్రాంగ్ స్టేజ్లో ఉన్నప్పుడే నాకు కరోనా అనేది రాలేదు. ఎందుకుంటున్నావు అంటే చాలా వరకు నేను నాకు కూడా వచ్చిందని చెప్పేసి చెప్పిన, కానీ నాకు కరోనా అనేది రాలేదు. అంటే ఒకసారి ఆలోచించు, అది ఎంత ఇమ్యూనిటీ ఉంటే మనకు కరోనా రాదు. సో ఇలాంటి ఫుడ్ మనం ఇప్పటికి కూడా నేను ఇంకా అదే ప్రిపేర్ చేస్తున్నా, అలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను. ఇంట్లో కూడా వివియన్ పాలిజీ అండ్ బియ్యం అవి. సో అలాంటివి నేను ఇంట్లో వేయించి నేను వాడిస్తున్నా ఎప్పుడైతే నాకు అవేర్నెస్ వచ్చిందో అప్పటి నుండి. సో ఒక్కటి ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్ మంచిదైతే రేపు ఇవాళ 10 రూపాయలు ఫుడ్ కోసం ఎక్కువ నువ్వు స్పెండ్ చేయొచ్చు, కానీ రేపు ఒక 100 రూపాయలు హాస్పిటల్లో పెట్టకుండా నువ్వు బచాయించవచ్చు. దట్స్ ఇట్. ఇది మాత్రమే నేను చెప్పదలుచుకున్నది, ఇది మాత్రమే నేను ఏదైతే అనుకున్నది. సో నేను ఏదో ఒకరోజు సమాజానికి అది తెలియజెప్తా. ఇప్పుడైతే నేను నా సాధనైనంత వరకు నేను అవేర్నెస్ కల్పిస్తున్నాను. సో ఇంకా ఎవరైతే నన్ను చూస్తున్నారో నన్ను అభిమానిస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో ఇది మెదక్లో జోగిపేట బస్ స్టాండ్. ఎవరైనా మనలు ఉన్నారా ఇక్కడ? ఈవెన్ అంటే ఈ వ్లాగ్ చూసే వాళ్ళు కానీ ఇంకా ఈ ఏరియాకి దగ్గర వాళ్ళు కానీ ఎవరైనా జోగిపేట బస్ స్టాండ్ దగ్గర అంటే వాళ్ళ ఇది విలేజా మండల, ఐ థింక్ మండల, ఐ థింక్ అట్లనే అనిపిస్తుంది. చూడాలి అబ్బా ఇక్కడ జై హనుమాన్. ఇంకా 8 కిలోమీటర్లు అయితే మెదక్ చేరుకుంటాం మనం. అది అహమవుతుంది, ఎక్కడ చెరుకురసం దొరికితే బాగుండే చూస్తే ఎక్కర్లేదు. చాలా ఎక్కడైనా పోయి వాటర్ బాటిల్ తీసుకోవాలి. కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటే ఎవరైతే ఎందుకొని పోయింది, మీకు గాలి వస్తుంది వచ్చి నాకు తెలియదు. సో ఇది వచ్చేసి మెదక్ క్యాథడ్రల్ చర్చ్. 1927లో సంథింగ్ నాకు తెలిసిన వరకు చెప్తున్నా, ఆ టైంలో ఇన్స్టాల్ చేశారు. ఆ తర్వాత కట్టిరు, చాలా చాలా రోజులు కట్టిరు ఇది. సో బ్రిటిషర్స్ వచ్చినప్పుడు అండ్ ఇది చాలా బిగ్గెస్ట్ చర్చ్ ఏషియాలో. ఇది చూసినట్టయితే మీకు చూస్తుంది ఇట్లా మనం పైకి వరకు చూడవచ్చు, అంటే ఇట్లా పైకి వరకు తల మొత్తం ఎంత పైకి పోయినా అట్లా కనబడుతుంది. అండ్ ఇది ఇప్పుడు కాకుండా మన ఏంటి అది క్రిస్టమస్ టైంలో చాలా అంటే చాలా రద్దీగా ఉంటాయంట. సో ఇక్కడ దిగితే మాత్రం ఫోటో దిగాలనుకుంటే అసలు మనకు ఇక్కడ కూర్చొని దిగితే మొత్తం సగం చర్చే పడుతుంది, టోటల్ చర్చ్ పడనే పడదు. లోపలికి అలో లేదనుకుంటా. 1914 నుండి 1924 వరకు కట్టబడింది అది. 1924 డిసెంబర్ 25 క్రిస్మస్ నాడు ప్రతిష్ఠింపబడిను.
గోపురం ఎత్తు 175 అడుగులు, పొడవు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులు. ఓ మై గాడ్. గ్యాస్ హోప్ అనే ఇంగ్లీష్ చిత్రకారుడు ఇది ఆసియా ఖండంలో ఇది నిర్మించిండు. ఇది ఆసియా ఖండంలో అంతటిలో విస్తీర్ణంలో పెద్దది. ఈ పరిశుద్ధ దేవాలయం అందరి కొరకు తెరిచి ఉంచబడును. 1879వ సంవత్సరం మీద క్రైస్తవ మతం స్థాపించబడినది. రన్కోన్ పట్టణవాసియగు రేవా చార్లెస్ వాకర్ పాస్నెట్ గురువు ఇంగ్లాండ్. సో దీన్ని నిర్మించింది. యా ఓకే, లోపల కళ్ళ ఉన్నది చూడొచ్చు. అప్పుడే ఇంత ప్యాషన్ ఉంది, చాలా బాగుంది. ఓకే, యా పీస్ఫుల్ ఉంది నిజంగా. కొద్దిసేపు కూర్చుంటే ఇంకా బాగుంటాయి అనుకుంటా. ఓకే, మెదక్ చర్చ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి పోయేది ఎక్కడికి అని అంటే డైరెక్ట్ 7 పాయలు. ఎంత దూరం ఉంటుంది? దగ్గరేనా? చలో 7 పాయలు. అది అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్ టు వర్క్. ఇదిగో వీళ్ళందరూ మన వాళ్ళే, దగ్గర వాళ్ళే. ఇది వచ్చేసి 7 పాయల దేవస్థానం. సో అక్కడ నది పారుతుంది కదా, అక్కడ మీకు కనబడుతూ ఉండొచ్చు. అంటే జాతర లాగా ఉన్నది. మీ పేర్లు చెప్పండి. టకటక తారణం రాధిక. తారణం దీపాలి. దీపాలి వావ్. తారణం ఇందు. ఇందు తారణం. నీ పేరు సాత్విక. అమ్మ దేవుడా, మామూలు పేరు లేవు, మస్తు ప్యాషనబుల్గా ఉన్నాయి మీ పేర్లు అని. ఇంకా ఎలా ఉన్నారు హీరోలు హీరోయిన్లు? ఏంది ఏమో ఎత్తుకోపోతారు పత్తే.